మిత్రులారా, మీకు నైట్ చెమట పడుతుందా? బాగా బాడీ చెమట అంటే ఓ పక్క ఫ్యాన్ వేసి ఉన్నా ఏసీలో ఉన్నా విపరీతమైన చెమట పడుతుందా? గమనించారా ఎప్పుడన్నా ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే కేవలం అదేదో చెమట అని మాత్రం అనుకోవద్దు, నా బాడీ తీరు ఇంతే అని మాత్రం అనుకోవద్దు. కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అది రావచ్చు. మనకు ఇలా చెమట పట్టడం అనేది విపరీతంగా తడిచి ముద్దైపోయినట్టు చెమట పట్టడం అనేది ఇనిషియల్ సిమ్టమ్ ఆఫ్ టీబీ అని చెప్తారు. మీకు షుగర్ లో వెళ్తుందేమో, ఒకసారి గమనించండి, లో షుగర్ వచ్చినప్పుడు కూడా ఇంత విపరీతంగా చెమటలు పడతాయి. ముఖ్యంగా నైట్ మీకు చెమటలు ఇంత విపరీతంగా పడుతున్నాయంటే మీరు వాడేటువంటి, మీరు డయాబెటీస్ ఉంటే మీకు, మీరు వాడేటువంటి ట్యాబ్లెట్ డోస్ ఎక్కువ అవుతుందేమో, మెడిసిన్ డోస్ ఎక్కువ అవుతుందేమో అబ్జర్వ్ చేయండి. అలా అయితే నిజంగా అదే కానీ జరుగుతుంటే ఇది చాలా డేంజర్. అలా లో వెళ్ళిపోయి కోమాలోకి వెళ్ళిపోయేటువంటి డేంజర్ ఉంటుంది. అందుకని లో షుగర్ వెళ్తుందేమో ఒకసారి చెక్ చేయండి. మీరు పగలంతా చేసినటువంటి పనులు, దానికి సంబంధించినటువంటి స్ట్రెస్ని బుర్రలో పెట్టుకొని వెళ్ళి పడుకుంటే విపరీతంగా చెమట పడుతుంది. తెలుసా ఈ విషయం? తెలుసా, ఇంటర్నల్ ప్రాబ్లమే, డిసీజే ఉండాల్సిన అవసరం లేదు. మానసికంగా మీరు ఓవర్ స్ట్రెస్ అయిపోయారు. బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు నిద్రపోవడానికండి, ప్రపంచంలో ఉన్న చెత్త అంతా తీసుకెళ్ళి బుర్రలో పెట్టుకొని చేస్తే దాని సైడ్ ఎఫెక్ట్లు ఇలాగే ఉంటాయి. కానీ మీకు వీటితో పాటు అడిషనల్ లక్షణాలు ఏదైనా కనిపిస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం వచ్చిన తర్వాత వాటి నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది, ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ రివర్స్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉండట్లేదు మన బాడీకి. అందుకని ముందే జాగ్రత్త పడాలి అని చెప్పి సంజీవిని ప్రకృతి ఆశ్రమం చెప్తుంది, వీడియోలు చేస్తుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి.